ఈ ప్రభుత్వం నిజంగా తప్పులు చేస్తుందా అన్న అన్వేషణలోంచి వచ్చిన ఆవిష్కరణలే నా విశ్లేషణ నేను ఇంక మోమంట్ లేకుండా చెప్తున్నా దానికి నేను బేస్ చేసుకునేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ మై ప్రొడక్టివ్ టైం ఐ స్పెండ్ ఇన్ ద గ్రౌండ్ నేను నియోజకవర్గాలకు వెళ్ళి చూస్తున్నాను క్షేత్రస్థాయిలో ఉన్న పనితీరు క్షేత్రస్థాయిలో ఒక ఎమ్మెల్యే కండక్ట్ అవుతున్న విధానం ఒక పార్లమెంట్ సభ్యుడు కండక్ట్ అవుతున్న విధానాలతో నేను నా విశ్లేషణని ముందుకు తీసుకెళ్తున్నాను దీంట్లో నేను గ్రాస్ రూట్ లెవెల్లో చూస్తుంది ఏంటంటే ఈ సంక్షేమానికి పెద్దపేట వేస్తున్న ఈ ప్రభుత్వం అన్న దగ్గర ఒక అపవాదం వస్తుంది డెవలప్ డెవలప్మెంట్ అన్నదే లేదన్నది ఈ డెవలప్మెంట్ లేకపోవడం అన్నది ఏంటి అన్నది చూస్తుంటే ఈ డెబ్బై సంవత్సరాల స్వతంత్రం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలకి ఏం కావాలో అది తప్ప మిగిలినవన్నీ ప్రభుత్వాలను ప్రభుత్వాన్ని ఇప్పుడు ఉదాహరణకి గత ప్రభుత్వం దగ్గర దగ్గర నలభై ఐదు యాభై వేల కోట్ల సంక్షేమం చేసింది అన్న ఫిగర్ని గ్రాస్ రూట్ లెవెల్లో చెక్ చేస్తే అసలు ఏమైందో వాడికి అర్థం కావట్లేదు ఓ నీరు చెట్టనో లేకపోతే ఇంకో కార్యక్రమంనో వీటిలతో కార్యక్రమాలు డెవలప్మెంట్ మాడ్యూల్ అంటున్నారు లేకపోతే ఇది అంటున్నారు అంటున్నారు తప్ప పెన్షన్ అంటున్నారు లేదంటే నిరుద్యోగ భృత్తి అంటున్నారు ఏంటి అవుతుంది గ్రాస్ రూట్ లెవెల్లో చెక్ చేస్తే శూన్యం ఎస్ఎస్ ఈ గవర్నమెంట్ కూడా డెబ్బై వేల కోట్ల పైచీలకు సంక్షేమాన్ని క్లెయిమ్ చేస్తుంటే ఏంటి అన్న దగ్గర నా ఫస్ట్ బ్రేకింగ్ స్టార్ట్ అయింది సో ఆ బ్రేకింగ్లోంచి వెళ్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క ప్రజ దగ్గర నుంచి వస్తున్న అకౌంటబిలిటీ ఇవాళ మనం గమనించర్లేదు ఒక ఏడు ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు చెత్త పని వేశారు లేదంటే రోడ్లు సరిగ్గా లేవని అన్ని రకాల అపవాదులు మోస్తున్నారు అండ్ పెట్రోల్ ఛార్జెస్ ఇష్టం వస్తున్నట్టు పెంచారని చెప్పి నేను ఒక కామన్ మ్యాన్ ప్రాస్పెక్టివ్లో ఆలోచిస్తూ ఒకసారి ఏంటిది ఎంత జరుగుతున్నా సరే ఎవరి దగ్గర నుంచి ప్రతిస్పందన లేదన్న కోణంలో కూడా నా విశ్లేషణ నేను స్టార్ట్ చేస్తే యూన్ బిల్వ్ ఇట్ నేను ఒక ఆటోలో ట్రావెల్ చేస్తూ వాడిని అడిగా ఏంది నీ పరిస్థితి మొంత అవుతున్నా ఏంటంటే నేను తాగట్లేదయ్యా వారానికి ఒకసారి తాగడం కష్టం అవుతుంది నాకు అన్నాడు నేను కూడా గ్రౌండ్ రోడ్లో లెక్కర్ షాప్ ఎక్కడ ఉందని ఎతకవలసిన పరిస్థితి వస్తుంది అక్కడ లోకల్లో తప్ప ఇప్పుడు మన జోడు హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ యాక్సెసిబుల్ తర్వాత దాని రేడియస్లో ఏటీఎం కూడా కనబట్టలేదు మోర్ ఓవర్ మీకు ఇంకోటి గమనించారు ఇక్కడ మాకు లెక్కర్ షాప్లో మేము అందుకుంటే ఎక్సెస్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ ఛార్జెస్ చేస్తారు డెబిట్ కార్డ్ అవు క్రెడిట్ కార్డు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్పరెంట్గా క్యాష్ ఇస్తే ఇస్తున్నాడు అదే తప్పు పడుతున్నారు కదా నేను అదే చెప్తున్నాను ఇప్పుడు డిజిటలైజేషన్ దెన్ యువర్ సో కన్సర్న్ అబౌట్ డిజిటలైజేషన్ ఐమ్ నాట్ డనైంగ్ ఇట్ ఇప్పుడు మీకు గతనికి ఇప్పటికీ ప్రజలకు కూడా తేడా తెలియాలి ప్రభుత్వమే లెక్కర్ షాప్ నడిపిస్తుంది యు ప్లీజ్ అండర్స్టాండ్ దట్ మనం దాంట్లో ఎక్సెస్ ఇవాళ మీకు అలా భరతం నేను సినిమా చూస్తే ట్రాఫిక్ చలనంలో ఇష్టం వచ్చినట్టు పెనాల్టీ క్లాజ్ వేస్తున్నాడు దానికి విభిన్నంగా ఆయన ఏం చేస్తున్నాడంటే మందు దాగి వాడికి పెనాల్టీ చేస్తున్నాడు వాడు పెనాల్టీ కట్టి మందుతో అవుతున్నాడు మీరు ఇది గమనించారా ఎలా అది ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఇక్కడ ఏమంటున్నాయి అంటే డబ్బులు తీసుకు పవన్ కళ్యాణ్ కూడా అది కామెంట్ చేశారు డబ్బులు ఏమైపోతున్నాయో తెలియదు ఆయన ఖాతాల్లోకి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి ఇలాంటి విమర్శలన్నీ వస్తున్నాయి ఇది క్లియర్ గా జనానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఉన్నారు ఉన్నారు ఒక నాలుగు విషయాలు బాగా సంజాయిస్తే వాళ్ళకి అయినా సరే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేయగానేమంటావు ఇది ఎక్కడ తెలివితే ఒక మేలం దొరికింది నాకు చెప్తే వినకుండా ఇలా చేయమని రూడ్గా మాట్లాడతావు కదా అలా రూడ్గా మాడాలి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు బ్రెయిన్లెస్ పిలర్స్ బుర్ర చెలక్కోయిని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పనిచేస్తున్నారు ఎలా చెప్తానంటే ప్రజలకు అర్థం అవ్వాలి ఒక ఇల్లు కొంటున్నావు అనుకోమో నువ్వు నీ ఆదాయం వనరు ఎంతో దానికి ఫర్ ఇట్ సే ఫర్ ఇన్స్టెంట్ ఒక సాలరీ ఎంప్లాయ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ టైమ్స్ నీ శాలరీని కాలిక్యులేట్ చేసి నీకు ఇంటి పని ఇంటి కొనుక్కోవడానికి అప్పిస్తారు అలాగే బ్రవరేజ్ కార్పొరేషన్ తుర్గా ఇంత రెవెన్యూ నేను సంపాదించాన భరోసా ఇస్తేనే బ్రవరేజ్ కార్పొరేషన్ తుర్గా మనకు ట్వంటీ థౌసండ్ క్రోర్స్ లోన్ వచ్చింది దానికి కూడా ట్వంటీ థౌసండ్ క్రోర్స్ ఏకబిగిన ఇవ్వలే పీరియాడికల్గా ఇచ్చారు ఇప్పటికి నాలుగు వేలు ప్లస్ నాలుగు వేలు ఎనిమిది వేలు కోట్లు మాత్రం బ్రవరేజ్ కార్పొరేషన్ తురుగా ఈ ప్రభుత్వం వాడింది అంటే మన సామర్థ్యం ఎంత ఇప్పుడు ఇంకోటి రాష్ట్ర ఖజానాకు వస్తుంది మీరు ఇది గమనించండి ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ చెప్పనా గతంలో యాభై వేల కోట్ల దగ్గర దగ్గర సంక్షేమం చేస్తున్న ఒక హరికథ కాలక్షేపం వర్సెస్ డెబ్బై వేల కోట్ల నికరంగా సంక్షేమం చేస్తున్న ఈ ప్రభుత్వం ఐదేళ్ళు మూడు లక్షల యాభై వేల కోట్లు ఐదేళ్ళు ముప్పై కదా